పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెల్ కంపెనీలకి క్విడ్ ప్రోకి ఇన్సైడ్ ట్రేడింగ్కి ఈవేళ కేర్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ షెల్ కంపెనీలకి క్విడ్ ప్రోకి ఇన్సైడ్ ట్రేడింగ్కి పేటెంట్ హక్కు ఈ దేశంలో ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి అటువంటి అవినీతిలో పుట్టినటువంటి పార్టీ అవినీతిలో పెరుగుతున్నటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి మూడు వేల మూడు వందల కోట్లు అవినీతి జరిగిందని ఆ చెప్పారు తర్వాత మూడు వందల ముప్పై కోట్లు అన్నారు ఇప్పుడు చూస్తే ఇరవై ఏడు కోట్లకి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇరవై ఎనిమిది రోజులు అవుతున్నటువంటి రో పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులను కానీ ఆయన అరెస్టును కానీ వాస్తవాలు అంటే మీకు ఏ విధమైనటువంటి ఆయన మీద చూపినటువంటి ఆరోపణలు రుజువులు లభించక ఆధారాలు లభించక ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే పార్టీకి ఇచ్చేటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి అఫీషియల్గా పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే పంపించిందో దాన్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని ఇదిగో ఇరవై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్లోకి వెళ్ళాయని మీరు చెప్తూ ఉన్నారని అంటే ఏ రకంగా మీరు ప్రజల్ని మోసం చేయడమే కాదు ఈరోజు న్యాయస్థానాలను సైతం మీరు మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు అసత్యాలు చెప్తూ ఉన్నారు ఏ రకంగా మీరు అబద్ధాలు చెప్తూ ఉన్నారు న్యాయస్థానాలను సైతం ఏ రకంగా పక్కదావ పట్టిస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది మేం చెప్పడం కాదు సాక్షాత్ భారత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఆర్థిక బిల్లులో సవరణ తీసుకొచ్చి ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా తనకు నచ్చినటువంటి పార్టీకి విరాళాలు ఇవ్వచ్చు అనేటువంటి విషయం స్పష్టంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి కాకపోతే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఎంత సొమ్ము పార్టీకి చేరింది ఆ వచ్చినటువంటి సొమ్ముని ఏ రకంగా ఖర్చు పెట్టారనేటువంటి ఆ వచ్చినటువంటి సొమ్ము ఖర్చు పెట్టినటువంటి సొమ్ము వివరాలు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెక్కలు చెప్పాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ అంటే ఏదైతే నగదు రూపంలో అంటే ఇరవై వేలు రూపాయలు లోపు నగదు రూపంలో వస్తే ఆ విషయాన్ని కానీ ఏదో విధంగా డీడీలు కానీ చెక్కుల ద్వారా వస్తే ఆ విషయాన్ని కానీ ఏదో విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వస్తే ఆ విషయాన్ని కానీ దీనికి మించి ఏదైతే కార్యకర్తల సభ్యత్వ రుసుము ద్వారా వచ్చినటువంటి మరి సొమ్ముని కానీ ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్కి ఏదైతే తెలుగుదేశం పార్టీ ద్వారా అఫీషియల్గా మేము ఏమైతే పంపించామో ఏ రకంగా అయితే ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలు వచ్చిందని ఏదైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నివేదించామో ఏ రకంగా అయితే సమాచారం మేము ఇచ్చామో మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని ఈ యొక్క వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ఇవాళ మరి దాన్నే చూపించి ఇవాళ తెలుగుదేశం పార్టీ అకౌంట్స్కి పార్టీ అకౌంట్స్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళాయని మీరు చెప్తూ ఉన్నారనంటే మరి మీ దర్యాప్తు ఎంత నవ్వుకునేటువంటి విధంగా హాస్యాస్పదంగా ఉందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవేళ తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ లాగా ఏమి గాలి పార్టీ కాదు వైఎస్ఆర్సిపి పార్టీ లాగా జైలు పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలుగా అవినీతి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే లక్షలాది మంది సుశక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే అందుకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా క్రియాశీలక సభ్యత్వంగా చేరాలనంటే సభ్యత్వ రుసుము అనేది ఆ రోజు పది రూపాయల దగ్గర నుంచి ఈరోజు వంద రూపాయల వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తూ ప్రతి రెండు సంవత్సరాలకి కూడా సభ్యత్వాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకునేటువంటి విధంగా నడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో సైతం ఇటువంటి క్రియాశీలక సభ్యత్వాలు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేగాని ఏదో మిస్ కాల్డ్ ఇచ్చుకుని సభ్యత్వాలు నమోదు చేసుకోవడమో లేదో పేపర్ల మీద రాసుకుని సభ్యత్వాలు చేసుకునేటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ఆ సభ్యుడు వంద రూపాయలు పార్టీకి ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించాలి అనేటువంటి విధంగా లోకేష్ బాబు గారు కూడా మార్పులు తీసుకొచ్చారు అందుకే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో యాభై రెండు లక్షల సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో చేరితే యాభై రెండు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో మరి బ్యాలెన్స్ కోటి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెన్యువల్ ద్వారా మళ్ళీ సభ్యత్వం అరవై లక్షల సభ్యత్వం అరవై రోజుల్లో అరవై లక్షల సభ్యత్వాలు చేసినటువంటి పార్టీగా ఆ రోజు రికార్డుకి ఎక్కినటువంటి తెలుగుదేశం పార్టీ అరవై లక్షల సభ్యత్వాల ద్వారా అరవై కోట్లు అక్షరాల అరవై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో చేర్చినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఏదెవరైనా కొంతమంది ఇంట్రెస్ట్తో జాయిన్ అవుతే కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు పార్టీలో మరి ఆ రోజు చేర్చినటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సభ్యత్వం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మరి ఆ రెండు సంవత్సరం ఆ సంవత్సరానికి సంబంధించి నలభై మూడు లక్షల రూపాయలు మరి ఏదైతే అకౌంట్లో పార్టీ అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి ఇదంతా కూడా అఫీషియల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వ రుసుము ద్వారా వచ్చినటువంటి అమౌంట్స్ దీనికి దగ్గర దగ్గర రెండు వేల మంది వాలంటీర్సు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో పనిచేసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ సభ్యత్వ నమోదు ద్వారా వచ్చినటువంటి సొమ్మును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వందల బ్యాంకు ఖాతాల ద్వారా తెలుగుదేశం పార్టీ అకౌంట్కు వచ్చినటువంటి పరిస్థితి ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి క్రియాశీలక సభ్యత్వ సొమ్మును కూడా మీరు అవినీతి సొమ్ముగా మీరు చిత్రీకరిస్తున్నారని అంటే నిజంగా వచ్చినటువంటి సొమ్మును కూడా నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి ఒక యువ స్ఫూర్తిగా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు ఏదైతే కార్యకర్తల నుంచి వచ్చినటువంటి సభ్యత్వ రుసుముని కూడా మళ్ళీ కార్యకర్తలకే మనం వినియోగించాలి కార్యకర్తలని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే మాకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి సొమ్ముని మళ్ళీ నేషనల్ ఇన్సూరెన్స్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి ప్రతి కార్యకర్తకి కూడా మళ్ళీ సంక్షేమ నిధిగా మరి వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి ఎంత సొమ్ము వచ్చింది ఎంత సొమ్ము ఏ రకంగా మేము ఖర్చు పెట్టామనేది చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా చాలా క్లియర్గా మేము ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆడిట్ చేసి వాళ్ళకి నివేదికలు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా మరి అందుకే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఈ రకంగా మా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి మా కార్యకర్తల కష్టంతో మా కార్యకర్తల స్వేదంతో సంపాదించినటువంటి వంద రూపాయల ఏదైతే సభ్యత్వం చెల్లించారో ఆ సొమ్ముతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ని ఇంత క్లియర్గా క్లారిటీగా మేము చెప్తూ ఉన్నాం మరి ఏదైతే నీ వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకంటే ముందుగానే చెప్పాను అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి పార్టీ అని వాడికి లోకమంతా పచ్చగాన అంటున్నట్లుగా ఈవేళ మిగిలిన పార్టీలని మిగిలిన నాయకుల్ని కూడా అట్లా చూస్తూ ఉన్నాం అందుకే నేను అడుగుతూ ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతూ ఉన్న ఈ వైఎస్ఆర్సిపి పార్టీని సూటిగా మరి మీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఏదైతే భారీ విరాళాలు ఏవైతే వచ్చాయో ఎందుకంటే ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఏదైతే భారీ విరాళాలు వచ్చాయో ఆ భారీ విరాళాలు అందుకున్నటువంటి పార్టీల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్న మాట వాస్తవమా కాదా అదే ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా భారీ విరాళాలు అందుకున్నటువంటి పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో చూస్తే వైఎస్ఆర్సిపి పార్టీ అగ్ర స్థానంలో ఉన్న మాట వాస్తవమా కాదా అంటే జాతీయ పార్టీలతో చూస్తే ఐదవ స్థానంలో ఉన్న దేశంలో అదే ప్రాంతీయ పార్టీల్లో చూస్తే ప్రథమ స్థానంలో ఉన్న భారీ విరాళాలు అందుకోవడంలో పోనీ ఆ భారీ విరాళాలు కూడా ఎట్లా అందుకున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీ పరంగా వంద రూపాయల సభ్యత సొమ్ము పెట్టి ఎక్కడైనా నువ్వు పార్టీ విరాళాలు సేకరించావా ఎందుకంటే నువ్వు గాల్లో వచ్చినటువంటి పార్టీ కాబట్టి నీకు అటువంటి కార్యకర్తలు లేరు అట్లా ప్రజలు వంద రూపాయలు నీ పార్టీలో చెల్లించి చేరే వాళ్ళు కూడా లేరు మరి ఎట్లా వచ్చింది నీకు ఇంత భారీ విరాళాలు అంటే సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరమే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి అక్కడ పనిచేసేటువంటి సంస్థలన్నింటినీ కూడా రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రిజర్వ్ టెండరింగ్లో నువ్వు మెగా ఇంజనీరింగ్కి ఆ రోజు పోలవరం ప్రాజెక్టునంతా కూడా అప్పజెప్పిన మాట వాస్తవమా కాదా మరి అదే మెగా ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఏదైతే ఈ ప్రూడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్కి ఇరవై రెండు కోట్లు చెల్లించింది అంటే నువ్వు పోలవరం ప్రాజెక్ట్కి ఆ మెగా ఇంజనీరింగ్కి కేటాయించడం ద్వారా తిరిగి ఆ ప్రూడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్ ద్వారా ఇరవై రెండు కోట్లు అందుకున్నావా దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే మనందరికీ తెలుసు జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో మరి ఈ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మరి ప్రూడెంట్ ఎలక్ట్రాల్ ట్రస్ట్కి పదమూడు కోట్లు చెల్లించింది మరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇదే జిందాల్ కంపెనీకి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టబెట్టింది అంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆ జిందాల్ కంపెనీకి కట్టబెట్టడం ద్వారా నీ యొక్క ఏదైతే ప్రూడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్కి ఇరవై ఏదైతే పదమూడు కోట్లు చెల్లించడం అనేది ఇది క్విట్పురా ఏమిటో ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే ఈవేళ విశాఖపట్నం వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యులు ఉన్నారు సత్యనారాయణ గారు మరి ఈయన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది కోట్లు అక్షరాల తొమ్మిది కోట్లు మళ్ళీ వ్యక్తిగతంగా రెండు కోట్లు అంటే మొత్తం పదకొండు కోట్లు మరి ఆయన మరి ట్రస్ట్ ద్వారా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి విరాళంగా పంపించడం జరిగింది మరి దానికి ప్రతిఫలంగానే ఈరోజు విశాఖపట్నాన్ని లూటీ చేయడానికి మీరు ఆయనకి రాసిచ్చేసారా దానికి ప్రతిఫలంగా ఇవేళ ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదో ఇవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవేళ ఈ రాష్ట్రంలో మరి హెటీరో హెటీరో అంటే ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో ఒక అనుబంధ కంపెనీ కింద కనిపిస్తుంది ఇవాళ ప్రజలందరికీ కూడా అటువంటి హెటెరో ఏదైతే ఉందో మరి ఏదైతే విశాఖపట్నం జిల్లాలో ఈ హెటేరో కంపెనీకి విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లిలో ఏదైతే ఆ సంస్థకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో మరి దాన్ని ఆ వ్యవహారాన్ని చక్కదిద్దింది ఈ యొక్క ప్రభుత్వం అంటే ఏదైతే హెటేరో కంపెనీకి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లెలో ఆ సంస్థకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం సెటిల్ చేసినందుకు మరి ఏదైతే ఆ యొక్క హెటేరో కంపెనీ నుంచి మరి ప్రొవిడెంట్ కు ట్రస్ట్కి మరి పది కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి అంటే ఇది కూడా మరి కిట్పూరా ఈ విరాళమా ఈవేళ ఇది వైఎస్ఆర్సిపి పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అక్కడక్కడ అవసరాల ఇక్కడే ఉంది ఏదవుతాయి మన గుంటూరు అదేవిధంగా విశాఖపట్నం శుభగృహ అని ఏదైతే కంపెనీ ఏదైతే నడుపుతూ ఉన్నారో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శంకర్రావు గారు మరి ఆయన కూడా మరి వన్ పాయింట్ త్రీ ఫైవ్ కోట్స్ ఆయన కూడా విరాళంగా వైసీపీకి ఇచ్చారు దానికి ప్రతిఫలంగానే మరి ఇక్కడ పెద్ద ఎత్తున దందా నడుస్తూ ఉందా ఇది క్విట్పురా లేకపోతే విరాళంగా ఇచ్చారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇవేళ ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అందుకే నేను అడుగుతూ ఉన్నా అంటే ఇటువంటి కిడ్ ప్రో ఇటువంటి షెల్ కంపెనీలు ఇటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ ఇటువంటి పదాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసిందే వైఎస్ఆర్సిపి పార్టీ ఇటువంటి కిట్ ప్రో షెల్ కంపెనీలు ఇన్సైడ్ ట్రేడింగ్కి ఒక కేర్ ఆఫ్ ఒక పేటెంట్ హక్కు ఉన్నదే వైఎస్ఆర్సిపి పార్టీకి అటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈవేళ ఏదైతే కార్యకర్తల కష్టంతో కార్యకర్తలు వారిచ్చినటువంటి విరాళంతో ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇరవై ఏడు కోట్లు జమ అవుతే దాన్ని అవినీతి సొంబుగా మీరు ఎట్లా చెప్తారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నా పాలకొల్లు నియోజకవర్గంలో నేను పాలకొల్లు నియోజకవర్గంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను అప్పుడు జరిగినటువంటి సభ్యత్వ నమోదులో నలభై ఎనిమిది లక్షలు నా పాలకులు నియోజకవర్గం నుంచి నేనే పాలకొల్లు నుంచి పాలకుల సభ్యత్వం నుంచి పార్టీ ఏదైతే అకౌంట్కి పంపించినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండు వేల మరి పదహారు సంవత్సరంలో మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదవుతాయి సభ్యత్వం మళ్ళీ రెన్యువల్ ఏదైతే ఉందో అరవై వేలు సభ్యత్వాలు చేశాను నా పాలకుల్లో అరవై వేల సభ్యత్వాలకి అక్షరాల మళ్ళీ అరవై లక్షల రూపాయలు నేనే నా పాలకోల నుంచి పార్టీ అకౌంట్కి జమ చేశా అదేవిధంగా మొన్న రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ వేలు ఏదైతే ఉందో లక్ష మూడు వేల మందిని నా పాలకొల్లో నేను సభ్యత్వాలు నమోదు చేశాను లక్ష మూడు వేల మందికి కోటి మూడు లక్షల రూపాయలు అక్షరాల నా పాలకొల్లు కార్యకర్తల నుంచే నేను తెలుగుదేశం పార్టీ అకౌంట్కి పంపించా ఇలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ ఇట్లా అరవై రోజుల్లో అరవై లక్షల సభ్యత్వాలు చేసి అరవై కోట్ల రూపాయలు ఇట్లా ఎవ్రీ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ అకౌంట్కి జమ చేస్తే అది కూడా అవినీతి సొమ్ముగా నువ్వు చిత్రీకరిస్తూ ఉన్నావు అని అంటే వీళ్ళు నేను ఏఈ గారు కూడా ఎందుకంటే ప్రెస్ మీట్లలోనో ప్రజల దగ్గర ఈ యొక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ అబద్ధాలు చెప్పినా అసత్యాలు చెప్పినా ఏదైనా కొంత మేర అర్థం ఉంటుందేమో కానీ సాక్షాత్తు న్యాయస్థానాలను కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఏఈసీ గారు కూడా వ్యవహరించడం సబాబు కాదని నా అభిప్రాయం ఎందుకంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఆయన ఎవరైతే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే మరియు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో మరి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జీతం తీసుకుంటూ ఉన్నారు అంతేగాని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఆయన జీతం తీసుకోవట్ల అని చేత ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలి తప్ప వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆయన వాదనలు వినిపించడం కాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు మరి మీరు చేసినటువంటి దర్యాప్తు ఏంటి మీకున్నటువంటి రుజువులు ఏంటి మీకున్నటువంటి ఆధారాలు ఏంటి అనేది కోర్టుకి తెలియజెప్పాలి తప్ప తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఎవరియర్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని మీరు ఏదైతే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని అవి కోర్టుకు సమర్పించి మరి ఇదేదో మరి అవినీతి సొమ్ముని మీరు చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు ఈ రకంగా ఏజీ మరివేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఏజెంట్ మాదిరిగా ఈరోజు పనిచేయడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా